ओम गणानांतवा गणपतिगं दवामहे कविं कवीनापवस्त्रमष्टमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आन्वसृण्वन्नोतिभिस्सीदसादनं श्रीमन्महागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती दीनाममित्रव्यतो श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धकस्साधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। कात्यायनाय विद्महे कन्याकुमारी च धीमहि तन्नो दुर्गे प्रचोदयादु। श्रीमहाकाली महालक्ष्मी महासरस्वती बाला त्रिपुरसुन्दरी राजराजेश्वरी श्रीविद्यात्मकदेवताभ्यो नमः। श्रीविष्णुरूपाय नमः शिवाय। मानस आर्ट चैनल वीक्षिस्तुन्न प्रेक्षक महोदयुलंदरिकी శుభ వస్తు శుభంబుయ ఆ పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ నేను మీ రజనీకాంత్ శర్మ యజుర్వేద గణపాఠి. ఇప్పుడు ఆగస్టు 16 నుండి ఆగస్టు 31 వరకు మేషాది ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు ముఖ్యంగా లగ్నంలో కుజుడు, తృతీయంలో శని, అష్టమంలో రాహువు అనారోగ్య సమస్యలు, మొండి బకాయిలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కానీ మేషరాశి వారికి భయపడాల్సిన అవసరం లేదు. గురువు యొక్క వీక్షణం శుభదృష్టిగా ఉండడం వల్ల మేషరాశి వారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం లభించనుంది. ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో ఇంతకుముందు తప్పిపోయిన పరీక్షలు మళ్ళీ మీరు కడితే కంపార్ట్మెంట్లోనైనా పాస్ అయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ద్వాదశి రాశుల యొక్క గోచార స్థితిని చూసినప్పుడు మేషరాశి వారికి శుభగ్రహాల యొక్క ఫలితం వల్ల, శుభ వీక్షణం వల్ల మంచి ఫలితాలను పొందబోతున్నారు. తిరిగిపోయిన మీ దగ్గర నుండి వెళ్ళిపోయిన మీ స్నేహితులు, మీ కుటుంబ సభ్యులు మళ్ళీ మీతో కలవబోతున్నారు. విడిపోయిన దంపతులు కలవబోతున్నారు. మీ అన్యోన్య దాంపత్యానికి చిహ్నంగా ఉన్న మీ యొక్క కుమారుల వల్ల, మీ యొక్క కుమారుల ప్రోద్బలం వల్ల, స్నేహితుల ప్రోద్బలం వల్ల, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం వల్ల మళ్ళీ మీరు తిరిగి మీ యొక్క నూతన దాంపత్య జీవితాన్ని మళ్ళీ ప్రారంభించబోతున్నారు. ఈ రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం శుభవీక్షణంగా ఉండడం వల్ల వ్యాపారంలో ఉన్నత శిఖరాలను అధిరోహించబోతున్నారు. ఏ పని చేసినా కూడా అందులో ముందుగా మీ చేయే ఉంటుంది. బ్యాంకుల నుండి మీరు రుణాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటివరకు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ రుణాలు మీకు ఈ సంవత్సరంలో అందబోతున్నాయి. బ్యాంకు రుణాలు మీరు సకాలంలో చెల్లించడానికి తగిన ఈఎంఐ వసతి కూడా మీకు కల్పించబోతుంది. వ్యవసాయ పాడి పరిశ్రమ మీకు మంచి లాభాలను చేకూరుస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరంలో ఎవరైతే విదేశీ యానం కోసం ప్రయత్నం చేస్తున్న మేషరాశి వారు ఉన్నారో, గత 2 సంవత్సరాల నుండి మీరు విదేశం కోసం విదేశీయాన ప్రయత్నం చేస్తున్నప్పటికీ పాస్పోర్టు, వీసా ప్రాబ్లమ్స్ అంటూ అధికారుల సమస్యలతో మీరు చాలా ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. ఈ సంవత్సరం మీకు వీసా లభించనుంది. మీ విదేశీయాన యోగ్యం ఈ సంవత్సరం మీరు విదేశంలో అడుగుపెట్టబోతున్నారు. అక్కడ మీకు అన్ని వసతులు ఏర్పాటు చేయడానికి మీ స్నేహితులు ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు, మీరు మీ ఇంట్లో ఒక అమూల్యమైన వస్తువును పోగొట్టుకున్నారు. ఆ వస్తువు కోసం మీరు చాలా బాధపడ్డారు. అది మీ యొక్క ప్రియురాలు మీకు కానుకగా ఇచ్చింది. వాలంటైన్స్ డే రోజు మీరు దాన్ని కానుకగా పొందినప్పటికీ మీ యొక్క అజాగ్రత్త వల్ల అది ఎక్కడో పోయింది. దాన్ని మీరు చాలా బాధతో ఉన్నారు. ఈ వారాంతరంలో మీరు ఆ అమూల్యమైన గిఫ్ట్ని పొందబోతున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఆ గిఫ్ట్ మీ బీరువాలోనే మీకు దొరుకుతుంది. దాన్ని మళ్ళీ మీరు మీ ప్రియురాలకి చూపించి మళ్ళీ మీ ప్రేమను మళ్ళీ కనబరుస్తారు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు వ్యాపార వ్యవహారాల్లో చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ స్నేహితుల యొక్క ప్రోత్సాహం మీకు ఉంటుంది. నూతన స్నేహితుల పరిచయం కూడా వారాంతరంలో లభించనుంది. ఈ పక్షంలో మీరు ముఖ్యంగా ఒక సుదీర ప్రయాణాలు చేయబోతున్నారు. విదేశీయాన యోగంతో పాటు మీరు ఇతర రాష్ట్రాల్లో ఉన్న అష్టాదశ శక్తిపీఠాలను దర్శించబోతున్నారు. అమ్మవారి యొక్క అనుగ్రహం, శివానుగ్రహం మీపై విస్తారంగా ఉండడం వల్ల మీరు ఇంతకుముందు పోగొట్టుకున్న కీర్తి ప్రతిష్టలను తిరిగి పొందుతారు.
ఎవరైతే మిమ్మల్ని అవమానిస్తారో వారే మిమ్మల్ని మళ్ళీ దగ్గర చేర్చుకుంటారు ముఖ్యంగా మీ యొక్క భార్య స్నేహాన్ని మీ భార్య ప్రేమను మీ భార్యలో ఉన్న ఔన్నత్యాన్ని మీరు గుర్తించి 10 మందిలో మీరు ఒకప్పుడు మీ భార్య చాలా వేస్ట్ అని చెప్పిన మీరే మీ భార్య యొక్క గొప్పదనాన్ని 10 మందిలో అంగీకరిస్తారు 10 మందిలో మీ భార్యను మీరు పోవడం వల్ల మీ భార్య యొక్క ప్రేమ అనురాగం మీకు మరింత దగ్గర అవుతుంది ముఖ్యంగా ఈ రాశి స్త్రీ పురుషులు వయోవృద్ధులుగా ఉన్నవారు కొన్ని వైరస్ యొక్క సమస్యలు మిమ్మల్ని ఎదుర్కొనే అవకాశం ఉంది కావున ఈ కండ కలక లాంటి వ్యాధులు వైరస్లు మిమ్మల్ని సోకే అవకాశం ఈ రాశి వారికి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే రాహు కేతులు నీచ స్థితిలో ఉన్నప్పుడు ఫ్లూలు వైరస్లు వచ్చే అవకాశం చాలా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కావున జాగృతగా ఉండండి ఎక్కడికి వెళ్ళినా కూడా లెన్సెస్ గ్లాసెస్ యూజ్ చేయండి చాలా మందికి దూరంగా ఉండండి ఆరోగ్యంగా అద్భుతంగా జీవించండి శుభమస్తు శుభం భూయాత్.